హాయ్ నాడు సతీష్. ఈ వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ కాన్వర్జేషన్స్ అయితే జరిగాయి, అవన్నీ చెబుతా. అట్లాగే ఈసారి మళ్ళీ 1-to-1 అంటే ఇద్దరు ఇద్దరు డిబేట్ చేసుకుని నేను హౌస్లో ఎందుకు ఉండాలి, నువ్వు ఎందుకు వెళ్ళాలి, ఒకరు త్యాగం చేయాలి, ఒకరు నామినేషన్కి వెళ్ళాలి, ఇలాంటి ఎలిమినేషన్ ప్రక్రియ ఉండే అవకాశం కూడా ఉంది. జంటగా జరిగే అవకాశం అనిపిస్తుంది. ప్రస్తుతానికైతే అర్జున్, మెరీనా, ఇనయ, చంటి, ఆదిత్య, ఆదిరెడ్డి, ఫైమ, వసంత్ వీళ్ళు 8 మంది వచ్చినట్టు కూడా తెలుస్తుంది. అట్లాగే ఇంకోటి ఏమంటే, ఆదివారం ఎపిసోడ్లో ఆరోహి ఎలిమినేషన్ తర్వాత హౌస్లో మామూలుగా అయితే మీటింగ్స్, టాక్స్ జరగట్లా, అవేంటనే చెప్పడానికి ఒక వీడియో చాలదు. ఒక వీడియోలో వేస్తే మరీ లెంతీగా ఉంటుందని అయిపోతుంది. సో అందుకే పార్ట్ 1 పార్ట్ 2 కింద 2 వీడియోలుగా అప్లోడ్ చేస్తా. 2 వీడియోలు ఒకేసారి అప్లోడ్ చేస్తా కనుక ఈ వీడియో చూసిన వెంటనే ఆ వీడియో లింక్ చివరిలో వస్తుంది, అట్లాగే డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది, దానిపై క్లిక్ చేసి దానిని కూడా చూడండి. ఈ వీడియోలో హౌస్లో రేవంత్ తన పరిస్థితి గురించి ఎట్లా ఫీల్ అవుతున్నాడు, అలాగే ఆరోహి బయటికి వెళ్ళదు అని అందరూ స్ట్రాంగ్గా అనుకుంటే ఇంత షాకింగ్గా ఎలా వెళ్ళింది అనే దానిపై కూడా డిస్కషన్లో పెట్టుకునే ఇంట్రెస్టింగ్ డిస్కషన్స్ అయితే జరిగాయి. అట్లాగే ఇంకోటి ఏంటి, చంటి వర్సెస్ గీతు విషయంలో రేవంత్ సహా పలువురు షాకింగ్ కామెంట్స్ గురించి కూడా ఈ వీడియోలో చెబుతా. దీని తర్వాత అప్లోడ్ చేసిన పార్ట్2 వీడియోలో ఎలిమినేషన్ల గురించి ఎవరు ఎట్లా మాట్లాడారు, ప్రధానంగా ఆదిరెడ్డి, గీతు కనీసం కెమెరాలో ఉన్నాయనే సెన్స్ కూడా లేకుండా ఈ నామినేషన్లు, ఎలిమినేషన్ల గురించి ఎంత షాకింగ్గా మాట్లాడుతున్నారు అనేది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. దీంతోపాటు మిగతా వాళ్ళు కూడా ఈరోజు జరిగే నామినేషన్లో ఎలా వేయాలి, ఎవరు నామినేట్ చేయాలి, తమను ఎవరు చేస్తారు, ఇట్లా విషయాలు అయితే మామూలుగా మాట్లాడుకోవట్లే. వాటన్నింటి గురించి ఆ పార్ట్2 వీడియోలో చెప్పా కనుక అందుకే 2 వీడియోలు మీకు సూపర్గా అనిపిస్తాయి, తప్పకుండా చూడండి. ఇక మిడ్ నైట్ టాక్స్లో ఏం జరిగింది అనేది ఒకసారి చూస్తే, అసలు ఆరోహి ఎందుకు వెళ్ళిందో తెలియక అయోమయంలో పడి సూర్య బాధపడతావు అంటాడు. ఇక్కడ ఇనయ కరెక్ట్గా చెబుతుంది, ఇనయ ఊళ్ళో తలపెట్టి ఆయన సూర్య బెడ్రూమ్లో పడుకుంటే ఆమె హెడ్ మసాజ్ చేస్తే సూర్య బయట ఏం జరిగిందో, ఏం జరిగి ఉండొచ్చు అనేది, ఏం జరిగి ఉంటుంది అనేది కూడా ఆవిడ ఒక అంచనా వేసి చెబుతుందండి సూర్యతో. ఏమంటుందంటే, నీది తనది రిలేషను బయట అంత మంచిగా వెళ్ళి ఉండదు, అది వేరేలా వెళ్ళి ఉంటుంది, నిన్న నాగ్సార్ చెప్పిన దాన్ని బట్టి అదే అర్థమవుతుంది అని ఇనయ చెబుతుంది. అందుకే ఆవిడ మళ్ళీ క్లియర్గా బాగా అబ్జర్వేషన్ చేస్తుంది. నిన్న నేను చెప్పినట్టుగా ఒక రివ్యూలో, ఎపిసోడ్లో, అనాలిసిస్లో చెప్పినట్టుగా ఈ షో గురించి బాగా అవగాహన ఉంది ఆవిడకి అని చెప్పడానికి ఇదే ఎగ్జాంపుల్. ఏం చెబుతుందంటే, సూర్యతో నీకు బుజ్జమ్మ ఉంది, ఆమెకు వేరే వాళ్ళు ఉన్నారనేలా చెప్పారు నాగ్సారు, మీ ఇద్దరికీ ఇబ్బంది ఉండకూడదని అలా చెప్పారని అంటుంది. అంటే మీ ట్రాక్ పట్టాలు తప్పి ఉంటుంది అనేలా ఇనయ ఇక్కడ అతనికి చెబుతుంది. అయినా అది సూర్యకి అయితే అర్థం కాల, మేము కంటెంట్ ఇవ్వాలని ఏం చేయలేదు కదా అంటాడు. వాస్తవంగా అయితే సూర్య ఆరోహి జంటకి ఏమే జనానికి నచ్చలేదు, దానికి తోడు ఆమె మాట్లాడే తీరు కూడా దెబ్బకొట్టేసింది. ఇక్కడ నాగార్జున ఇంటెన్షన్ ఏంటి అనేది కూడా ఇనయ బాగానే అబ్జర్వ్ చేసింది, అందుకే ఏహో ఇప్పుడు ఇట్లా చెప్పించారన్న విషయం చెప్పిన ఆయనకు అర్థం కాల. అట్లాగే అక్కడే అప్పటికే ఫైమ రాజశేఖర్ అక్కడికి వస్తారు, ఆరోహిని ఇమిటేట్ చేసేలా ఫైమ బెడ్పై కూర్చొని సూర్యని చూస్తూ ఉంటుంది. నీకు తనంటే లవ్ కదరా అని ఫైమ సూర్యని అడుగుతుంది. లవ్ కాదే, ఇష్టమే తనంటే అని ఆయన చెబుతాడు. వెళ్ళేటప్పుడు ముద్దు కూడా పెట్టాడని రాజశేఖర్ అయితే ఇక్కడ గుర్తు చేస్తాడు. దీంతో వాళ్ళు ఫ్రెండ్స్, ముద్దు పెట్టుకుంటారు కదరా, మనం కూడా ఫ్రెండ్సే, పెట్టుకుందామా అని ఫైమ రాజశేఖర్ అయితే ఉంటుంది, ఏడిపిస్తుంటుంది ఆయన. నువ్వు బయటకు పోయినా అలాగే ముద్దు పెట్టి పంపిస్తామని కూడా అంటుంది. ఏందో ఈ ఫహిమ తీరు చూస్తే నాకైతే ఏమన్నా కూడా అర్థం కావట్లే. ఇలా ఆయనైతే ఆడుకుంటుంది, మరి ఇలా ఎన్ని రోజుల వరకు వెళ్తుంది, ఏదో ఒక రోజు వీటి మీద ఇద్దరి మధ్య గొడవలు అయితే కూడా చూద్దాం. ఎందుకంటే ఇది బిగ్ బాస్ హౌస్, ఎప్పుడు ఎలా మూడ్ స్వింగ్స్ అవుతాయో, ఏది కారణాలు అవుతాయో ఫైర్ అవ్వడానికి అని కూడా చెప్పలేం కనుక. అట్లాగే ఇంకా మనం కూడా అరవాలేమోరా అందరి మీద అనేలా రాజశేఖర్ అయితే సూర్యతో అంటాడు. అరిచేంత పర్సనాలిటీస్ ఇక్కడ ఎవరు ఉన్నారో, అందుకే అరవాలి నామినేషన్లో అరిచేంత సీన్ వస్తే అరుస్తాం, లేదంటే నెమ్మదిగా మాట్లాడవాళ్ళతో నెమ్మదిగానే చెబుతామని సూర్య అంటాడు. అయితే ఇక్కడ అరవడం కరవడం కాదు, కనీసం ఈ గ్రూప్ గేమ్ ఆపి ఇండివిజువల్ ప్లే సూర్య స్టార్ట్ చేస్తే తప్ప అతనికి బయట ఓట్లు పెరగడం కష్టమైన విషయం కూడా తెలియట్లే. సోలో పర్ఫార్మెన్స్కే ప్రయారిటీ ఉంటుంది తప్ప ఇలా వాళ్ళు పోయినా వీళ్ళు పోయినా ఒకరి పోతే ఒకరు ఒక 4-5 ఫ్రెండ్స్తో ఉంటే ఆయనకి నష్టమే. అట్లాగే ఇక తాను కీర్తిని గన్తో షాట్ కొట్టినందుకు ఆమె బాధపడుతుందా అని రాజశేఖర్ అయితే సూర్యని అడుగుతాడు. ఆయన ఏమంటే బాధపడదా, మరి చెప్పుడు మాటలు ఎలా వింటావంటూ అనేసి చేస్తే బాధ ఉంటుంది కదా అని సూర్య చెబుతాడు. అందులో తప్పే ఉంది, ఆయన రాజశేఖర్ చెప్పింది వ్యాలిడ్ పాయింటే కదా, ఆయన కలిపితే మేము చెప్పలేదు కదా. సో మళ్ళీ దాంతో రాజు అయితే మౌనంగా ఉండిపోతారు. నిన్న వీడియో వేసి మరి కీర్తి చెప్పుడు మాటలు వినడం తప్పనేలా నాగార్జున తీర్పు ఇచ్చేసరికి రాజు, రేవంత్తో సహా చాలామంది సేఫ్గా అదే రీజన్ వాడి కీర్తికి అయితే గన్ షాట్ కొట్టారు. బట్ వాస్తవంగా చూస్తే చంటి చేసిన కామెంట్ రాంగ్ వేలోనే ఉంది, అదే ఇప్పుడు పెద్ద రచ్చగా కూడా బయట సోషల్ మీడియాలో మారిపోయింది. అట్లాగే ఇక తర్వాత హౌస్లో ఏం జరిగిందంటే,
ఆదివారం రాత్రి మనకి ఎపిసోడ్ అయిపోయిన తర్వాత బిగ్ బాస్ ఏదైనా ఫుడ్ పంపిస్తారని హౌస్ మేట్స్ అయితే చాలాసేపు ఎదురు చూస్తుంటారు. ఎందుకంటే ఈ ఎపిసోడ్ షూటింగ్ శనివారం ఉదయం నుంచి రాత్రి వరకు జరిగింది. ఇంకా వండుకున్న ఓపిక వేళక లేక నాగార్జున గారు చెప్పారు, మీరు ఏదైనా ఫుడ్ పంపిస్తారా బిగ్ బాస్ అని కెమెరాలకు అడుగుతుంటారు. కానీ అటు నుంచి సమాధానం రాదు. ఇది సరే ఫుడ్ ఆర్డర్ పెట్టారని మాట్లాడుకుంటారు, కానీ రాకపోతే పరిస్థితి ఏంటని సరే ఏదో ఒకటి వండుకుందామని వండుకునే సిద్ధపడతారు. అలాగే చికెన్ చికెన్ మటన్ మటన్ గత సీజన్లో సోహెల్ వాళ్ళు ఎందుకు అలా అరిచారు ఇప్పుడు అర్థమైందని రాజిరెడ్డి కూడా అంటాడు. ఎందుకంటే ఆదిత్యతో సరదాగా అంటాడు. దానిపై కూడా నేను రివ్యూలో చెప్పాను, చికెన్ కోసం ఎందుకు అలా అయిపోతారని అప్పుడు నేను చెప్పి ఇప్పుడు నాకు తెలుస్తుంది ఆయన అంటాడు. కనీసం ఇప్పుడు ఇడ్లీ సాంబార్ వచ్చినా సరే ఆనందంతో అరిచేలా ఉన్నాను ఆయన అంటాడు. నిజంగానే బయట నుంచి చూసేటప్పుడు అది ఈజీ ఇది ఈజీ అని మనకు కనిపిస్తుంది, కానీ రియల్గా ఆ నాలుగు గోడల ప్రపంచంలో సరికొత్త మనుషులతో ఉండాల్సి వచ్చేటప్పుడే ఈ చాలిచ్చాలని ఫుడ్ కానీ ఆ ఫుడ్ కోసం వెయిట్ చేయడం కానీ అప్పుడు ఈగోలు దెబ్బతింటాయి, కోపాలు బయటపడతాయి, అసలు పెయిన్ తెలుస్తుంది. అలాంటప్పుడు ఎవరైతే తమ వ్యక్తిత్వం కోల్పోకుండా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఎలాంటి మనుషుల మధ్య ఉన్నా ఎవరైతే తమ వ్యక్తిత్వాన్ని కోల్పోకుండా ఓపిక సహనంతో ఉంటారో వాళ్ళే జనం మనసులు అయితే గెలుచుకుంటారు. వాళ్ళకే ఎప్పుడు బిగ్ బాస్లో ఆడియన్స్ అయితే పట్టం కడతారు. చివరికి అయితే వీళ్ళంతా ఊహించినట్టుగానే బిగ్ బాస్ అయితే నోట్ వస్తుంది, ఓ డిన్నర్ పంపిస్తున్నాం ఇంకా వండుకోవద్దులే అని చెప్తే దీంతో అందరూ ఎగిరి గంతులేస్తారు. ఈయన మళ్ళీ ఆదిరెడ్డి అప్పట్లాగా నాకు తెలుసు బిగ్ బాస్ మీరు పంపిస్తారని ఆయన అవుతారు. ఆ తర్వాత మళ్ళీ ఒక ఆరు బౌల్స్లో బిర్యానీ పంపిస్తూ అందులో ఒక మటన్ బిర్యానీ ఒకటి చికెన్ ఒకటి వెజ్ ఒకటి పంపిస్తే ఈ 16 మంది ఉన్నారు కదా చాలదు. సో సుదీప్ కొద్ది కొద్దిగా అందరికి సర్దడంతో ఆవురు ఆవురు అంటూ ఆకలితో అపురూపంగా తింటారు. ఈ బిర్యానీ ఎలా పంచుకోవాలి, చికెన్ ముక్కలు ఎవరు ఎన్నికి వేయాలి అనే పంచాయతీ కూడా చాలాసేపు నడిచింది. వెజ్ బిర్యానీ ఎవరు తింటారు, మళ్ళీ చాలా చాలదు కదా ఇటు చాలదు, సో మళ్ళీ రైస్ వండుకోవాలి ఇట్లా. సో నిజంగా ఫుడ్ వాల్యూ బిగ్ బాస్ హౌస్లో తప్ప ఇంకెక్కడ తెలియదేమో అని ఈ సీన్ చూసాక నాకు అనిపించింది. ఎందుకంటే వచ్చాక 16 మంది ఉన్నాం, పంపినవైన ఆరే పంపారు, ఇవి ఎట్లా సరిపోతాయి, మళ్ళీ వంట చేసుకోవాలి, నాకు చికెన్ పీస్ ఎక్కువ నీకు చికెన్ ఓ చాలాసేపు అయితే దీని గురించి ముచ్చట. ఆ తర్వాత శ్రీ సత్య వెళ్ళిపోతే అర్జున్ ఏం చేస్తాడు అని సరదాగా రేవంత్ బాలాదిత్య శ్రీహాన్ సుదీప అర్జున్ శ్రీ సత్య కలిసి డిస్కషన్ అయితే పెడతారు. నువ్వు వెళ్ళిపోతే నేనెందుకు ఇక్కడికి వచ్చేస్తా, నేనెందుకు ఇక్కడ ఇంకా నేను కూడా వచ్చేస్తాను అర్జున్ అన్నాడని రేవంత్ అంటాడు. అవునా అలా అన్నామంటే అబ్బాయి అలా అనలేదు బట్ అదే అర్థం వచ్చేలా అన్నాడంటే అందరూ జోకులు వేసుకుంటారు. ఆ తర్వాత మళ్ళీ ఎవరి ఏజ్ ఎంత ఎప్పుడు పుట్టారు అనేది కూడా మాట్లాడుకుంటారు. ఎందుకంటే నాగార్జున ఇనయ శ్రీహాన్ ఇష్యూలో ఎవరి ఏజ్ ఎంత అనేది చెప్పారు కదా, దానికి సంబంధించి ఈ టాపిక్ మీద అయితే మాట్లాడతారు. ఇక్కడ బాలాదిత్య చైల్డ్ ఆర్టిస్ట్గా తన మొదటి సినిమా ఎప్పుడంటే రాజేంద్ర ప్రసాద్ గారితో 91లో చేశానని ఆయన అయితే చెబుతాడు. అట్లాగే సుదీప్ తన మొదటి సినిమా ఎప్పుడంటే 95లో చేశానని ఆవిడ చెప్తుంది. అట్లాగే ఇంపెరి అర్జున్ నీతుల సినిమా ఎప్పుడు అని శ్రీశ్రీ అడిగితే ఆయన 2015లో అని చెబుతాడు. సో ఇట్లా వాళ్ళ ఏజ్ల గురించి సినిమాల గురించి కెరీర్ గురించి కాసేపు మాట్లాడతారు. అట్లాగే తర్వాత ఆదిరెడ్డి తనకు ఫుడ్ చాలా సన్నగా అయిపోతున్నాడు గీతితో బయట సోఫాలో కూర్చొని మాట్లాడుతూ చెప్తే అంతకుముందు శ్రీ సత్య కూడా ఇదే మాట అంటుంది, మీరు బాగా సన్నగా అయిపోయారండి అని. ఎందుకో అందుకే ఎలాగో ఎవరిదో ఒకరిదో ఫుడ్ తినాలని ఆదిరెడ్డి అంటే బయట ఉంటే ఎన్నిసార్లు తింటానో నాకే తెలియదని కూడా అంటాడు ఆయన. తర్వాత ఇంకోటి ఏంటంటే ఫైమ ఇనయ రాజశేఖర్ సుదీప సూర్య వీళ్ళంతా బిర్యానీ తింటూ సోఫా వెనక సూర్య ఫేవరెట్ ప్లేస్లో కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. అదేమని హైదరాబాద్లో ఇల్లు కొనాలంటే ఎంత కాస్ట్ మినిమం పెట్టాలని ఫైమ అడిగితే మినిమం 1.5 కోట్లు పెట్టాలంటే రాజశేఖర్ చెప్పడం, ఆ తర్వాత ఎక్కడ పెట్టుబడి పెట్టాలి ఏంటి అనేది రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఈ వీటికి సంబంధించి విషయాలు చాలాసేపు వీళ్ళు మాట్లాడుకున్నారు. ఇంకోటి ఏంటి ఆరోహి ఎలిమినేషన్ టైంలో చివరిలో తన కొద్దిగా ఏడుపు వచ్చిందని గీతు ఆదిరెడ్డితో చెబుతుంది. వీళ్ళిద్దరు బెడ్రూమ్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అవునక ఎమోషన్స్ బయటకు కనపంచకుండా దాచుకునే నాలాంటి మూర్ఖుడికే ఎలిమినేషన్ టైంలో కొద్దిగా బాధ అనిపిస్తుంది ఆదిరెడ్డి అంటారు. పైగా ఆయన కదా ఈ వారం నామినేట్ చేశాడు, నాకు నువ్వు వెళ్ళిపోయినా నాకు ఫరక్ పడదు, ఫస్ట్ వీక్ ఆయనకి ఏదైతే ఆమె చెప్పిందో అదే విషయం ఆమె కూడా చెప్పాడు, నాకు అందరితో ర్యాపా ఉంది బాండింగ్ ఉంది నువ్వు పోయినా నాకు ఫరక్ పడదు అన్నాడు, అదే జరిగింది. సో నేను నామినేట్ చేయడం వల్ల వెళ్ళిపోయింది ఏమో అని కూడా ఒక రకంగా అయితే ఆయన ఫీల్ అవుతున్నట్టు అనిపించింది అక్కడ. అలాగే ఇక ఆ తర్వాత గీతక్క పీనాశితనంపై చాలాసేపు ఆదిరెడ్డి గీతు మాట్లాడతారు. పక్కనే బెడ్పై ఉన్న రోహిత్ కూడా ఆదిరెడ్డి గీతు గురించి చెబుతుంటాడు, నేను ఫ్రీ ప్లాన్డ్గా వచ్చానని హౌస్లో వాళ్ళు అనుకుంటున్నారంటూ ఆరోహిత్ చెప్పింది కదా అటు గీత అంటుంది. అనుకున్నారు అనుకున్నా నాకు సమయస్ఫూర్తి ఉంది, ఇంకా ప్రీ ప్లానింగ్ ఎందుకు ఉంటుంది, ఇక్కడ అవసరమైతే ఎప్పుడు ఎక్కడ అవసరమైతే హౌస్లో అక్కడ నాకు ఆ సమయస్ఫూర్తి వాడతా, దానికోసం ఇంకా ప్రీ ప్లానింగ్ అనేది అవసరం లేదు అని పూర్తిగా ఆదిరెడ్డికి అయితే చెబుతుంది. దీంతో ఆదిరెడ్డి కూడా ఇదే మన ఎగ్జామ్ ప్రీ ప్లాన్ చేసుకుని రావడానికి అని అంటాడు. అయితే ఇక్కడ ఏమంటే దాంతో అదే కదా నాకేమైనా డబ్బులు ఉన్నాయా ఏంది ప్రీ ప్లాన్ చేసుకోవడానికి అని గీతు అంటుంది. ఆదిరెడ్డి కూడా ఎగ్జామ్ అంట అదే కదా నేను కూడా చెప్పేది నాకేమైనా డబ్బులు ఉన్నాయా ఏంటి ప్రీ ప్లాన్ చేసుకోవడానికి అని ఆవిడ గీతు అంటే ఆరోహి చెప్పిన ప్రీ ప్లాన్ పి
పిఆర్ అనేది కూడా అని ఇక్కడ గీతు మాటలను బట్టి అర్థమవుతుంది. దీంతో ఆదిరెడ్డి ఇక్కడ చాలా ఫన్నీగా గీతుపై కామెంట్ చేస్తాడు. అదేంటక్క నువ్వేమైనా పీనస్ దానివి, నువ్వేమో నెలకు 5,000తో ముగించేస్తావు, వికాస్ సంపాదిస్తాడు, నువ్వు సంపాదిస్తావు, మీ అమ్మ సంపాదిస్తుంది, మరి ఇవన్నీ ఏం చేసుకుంటావు అంటే అందరూ సంపాదిస్తే నాకు ఇస్తారా ఏంది నావిడ అంటది, మా అమ్మ సంపాదించేది మా నాయన చేసే అప్పులకి చాలదని గీత ఉంటుంది. నేను అంతేనా అబ్బా పీనస్ దాన్ని 5,000 ఉంటే ఎంత మిగల్చాలని చూస్తా అని గీత అనేసి, నీ దగ్గర 5,000 ఉన్నాయనుకో నువ్వేం చేస్తావు అడిగితే ఖర్చు చేయడం ఏంటంటే నేను ఎంత ఉంటా చాలా ఓవర్ నేను ఆదిరెడ్డి చెబుతాడు. ఎక్కడికైనా వెళ్తే నేనే బిల్లు ఖర్చు పెడతా, అలాగైతేనే పోతా అని ఆదిరెడ్డి కూడా చెబుతాడు. దాని తవన సరే అయితే నువ్వు కూడా హైదరాబాద్కి వచ్చే ఆదిరెడ్డి, మనం కలిసి తిరుగుదాం, షాపింగ్లు చేద్దాం, బిల్లులన్నీ నువ్వే పెట్టుకుందావుగా అని గీత అయితే సరదాగా ఉంటుంది. ఆ తర్వాత గీత మరో విషయం కూడా చెప్పింది, తన ఇంటికంట ఫ్రెండ్స్ ఎవరైనా వస్తే ఫుడ్ ఆర్డర్ చేస్తుందంటే క్యాష్ ఆన్ డెలివరీ పెడుతుందంటే ఫుడ్ వచ్చే టైంకి బాత్రూమ్కి పోతుందంటే ఆ డబ్బులు ఇంటికి వచ్చిన ఫ్రెండ్సే పే చేసుకోవాలంట. ఇలా గీత అయితే పీనాస్థానం గురించి రోహిత్కి చెబుతూ ఉంటే ఆదిరెడ్డి వీళ్ళందరూ పగలబడిన అవుతారు. మొత్తం మీద నువ్వు పీనాస్ దానివని అంటారు అంటే అవును 200 లోపు అయితే తను బిల్లు పెట్టుకుంటుందంట, ఆ 200 దాటితే షేర్ అడుగుతుందంట, ఎక్కడికి వెళ్ళినా ఇంతే ఉంటుంది, నా కారు ఎక్కితే పెట్రోల్ కూడా షేర్ అడుగుతా అని చెప్పడంతో ఆదిరెడ్డి అయితే నోరు ఎలా పెడతాడు, అవునా నేనైతే ఎవరైనా నా కారు అడిగితే నేనే పెట్రోల్ కొట్టేస్తా అంత ఓవర్ నేను ఖర్చు చేసిన ఆయన చెబుతాడు. ఈ అమ్మాయి ఏమో పెట్రోల్కి కానీ 200 దాటితే కానీ ఫుడ్ కానీ దేనికని షేర్ అడుగుతుంది అంట, 200 దాటితే బిల్లు. సో ఈ కాన్వర్జేషన్ అంతా చాలా ఫన్నీగా సాగింది. బట్ గీతు నిజంగానే డబ్బు విషయంలో చాలా చాలా పొదుపుగా ఉంటారని మాత్రం చెబుతుంది. మరి ఇవన్నీ ఫ్రెండ్స్ వస్తే బాత్రూలు ఇవన్నీ నిజమా కాదు కానీ మొత్తానికి చాలా పొదుపుగానే ఉంటుందంట ఆవిడ. ఫన్నీగా జరిగింది కాన్వర్జేషన్. అట్లాగే నెక్స్ట్ వన్ ఇంకోటి ఏంటి, కెప్టెన్ కీర్తి బాప రాత్రి కిచెన్లో తను ఒక్కరితో పని చేసుకుంటూ ఉంటుంది. మెరీనా వచ్చి అడుగుతుంది, ఎవరికైనా చెప్పొచ్చు కదా అంటే చెప్పినా రావడం లేదు కీర్తన, ఏది చెప్పినా సగం సగం చేసి వెళ్ళిపోతున్నాడు కీర్తన అంటుంది. ఎవరంటే ఆదిరెడ్డి, గీతు, శ్రీహన్, రేవంత్ అందరూ అలాగే చేసి వదిలేసి వెళ్ళిపోతున్నారని అంటుంది. ఇక అప్పుడే బాలాదిత్య వస్తే ఈ విషయం మెరీనా చెబుతుంది, ఎవరు రాకపోతే లగ్జరీ బడ్జెట్ పోతుంది, ఆ పోనీ అని మెరీనా కీర్తి అంటారు. దీంతో నువ్వు పని చేస్తే ప్రాబ్లం సాల్వ్ అవ్వదు అని బాలాదిత్య చెబుతుంది, నువ్వు చేస్తే అవ్వదమ్మా అందరితో చేయించుకోవాలని లేక చెబుతాడు. ఇంక ఆ తర్వాత మళ్ళీ రేవంత్, శ్రీహన్, వసంతి లాన్లోకి వచ్చిన గీతి గురించి మాట్లాడతారు. ఏమని, నాకు నచ్చినట్టు మాట్లాడతాను, నచ్చినట్టు నామినేట్ చేస్తానంటే అందరూ చూస్తూ కూర్చుంటారు ఆమె విషయంలో, ఇక ఇలా కుదరదంటూ గీత గురించి రేవంత్ అంటాడు. ఆమె ఎప్పుడు ఎవరిని పొగుడుతుందో తెలియట్లే, ఎప్పుడు ఎవరిని దుడుతుందో తెలియట్లే కావాలని చేస్తుంది. ఈరోజు వీకెండ్ ఎపిసోడ్లో ఆమె చేసింది తప్పని క్లియర్గా అర్థమైపోయింది, అక్కడ జరిగింది కాకుండా వేరేగా చెప్పింది, దీంతో డిఫెండ్ చేసుకోలేకపోయింది, దాంతో ఏడుపు మొదలెట్టింది అని అలా రేవంత్ అంటాడు. ఆమె గేమ్ వర్క్ ఓకే కానీ మిగతా విషయంలో ఆమె కరెక్ట్ కాదు అని ఎవరు ధైర్యంగా ఎందుకు చెప్పలేకపోతున్నారు అనేది నా ఫీలింగ్ అంటూ శ్రీహాన్ వాసంతిగా దీన్ని చెబుతాడు. అయితే ఇందాక అందరం లోపల కుర్చీలో కూర్చొని ఆమె షూట్ కేసుని ఇట్లా తన్నింది, తోసింది, విసిరింది, ఇంత దూరం వెళ్ళి డోర్కి తగిలింది విసరడం వల్ల అని ఈ రేవంత్, శ్రీహాన్ అయితే మాట్లాడతారు. ఇలాంటివన్నీ చేస్తున్నా ఎవరు ఎందుకు అడగడం లేదు, అర్థం కావట్లేదని రేవంత్ అయితే అంటాడు. అయితే అట్లాగే ఇంకోటి ఏమంటే, ఇందాక ఫుడ్ అనగానే వెళ్ళి తినేసి పడుకుంది, మిగతా అందరూ పని చేస్తున్నారు, ఆమె మాత్రం కేవలం వెజిటబుల్స్, ఆనియన్స్ కటింగ్ తప్ప వేరే పనులు ఏం చేయట్లే, మిగతా వాళ్ళు కూడా పనులు కూడా ఆవిడకి ఇవ్వట్లే, మనం అన్ని పనులు చేస్తున్నాం, మన పనులే కాకుండా మిగతా కూడా చేస్తున్నామంటే ఈ పనుల గురించి ఆవిడ చేయట్లేదని మనం చేస్తున్నామని దీని గురించి కూడా మాట్లాడతారు. దీంతో ఈసారి ఇదే విషయం మాట్లాడదాం, ఎప్పుడు గీతూకే ఒక కటింగ్ పనే ఎందుకు ఇస్తున్నారు అని అడుగుదాం అని వాసంతి కూడా ఉంటుంది. అయితే అట్టగే సార్ ఫ్లోర్ క్లీనింగ్, ఆ ఫ్లోర్ క్లీనింగ్ అంటే బాత్రూమ్ క్లీనింగ్ ఇవన్నీ కూడా ఇవ్వాలని చెబుదాం అంటారు. అయితే గీతు కూడా మొన్న బాత్రూమ్ క్లీనింగ్ చేస్తానంది కానీ సూర్య మధ్యలో చొరబడ్డాడు, దూరిపోయాడు, సో ఇట్లా మాట్లాడుతూ ఉంటారు. అయితే దీనివల్ల ఓవరాల్గా ఏమనిపిస్తుంది అంటే, నాకు కీర్తి చెప్పింది వెజిటబుల్స్ పని ఉందని, పిలిస్తే నేను రానని చెప్పినట్టు శ్రీహాన్ చెబుతాడు. అయితే నా పార్ట్ ఆఫ్ వర్క్ త్వరగా రిలాక్స్ అవ్వడం నా స్థాయిలు, నా పని చేసి వచ్చి కూర్చున్నాను అందుకని ఖాళీగా ఉన్నాను, ఏదో ఒక పని చేయమంటే ఎలా చేస్తానంటూ శ్రీహాన్ కూడా అడుగుతాడు. మిగతా వాళ్ళు కూడా ఖాళీగా ఉన్నారు కదా, వాళ్ళకి చెప్పొచ్చు కదా అంటాడు. నేను కెప్టెన్ అయితే ఆదిరెడ్డి గీతి ఇద్దరిని ఒక టీం చేసి వంట వండమని చెబుతానంటూ రేవంత్ అంటారు. అమ్మో అలా అయితే ఫుడ్ ఐటమ్స్ వేస్ట్ అవుతాయంటూ వసంతి, శ్రీహాన్ అంటే అయితే అవన అది కూడా వాళ్ళ బాధ్యతే కదా అని అంటాడు. అంటే ఇంకా అయిపోయింది, ఇవాళతో ఇంక చిన్న మాటన్నా ఊరుకునేది లేదని రేవంత్ అన్నాడు. ఎట్లా ఉందంటే ఓవరాల్ కాన్వర్జేషను, ఒక్కొక్కరికి ఆ ఫీలింగ్ ఉంది, గీతూ పని చేయట్లో ఒక వెజిటబుల్స్ కట్ చేస్తుంది, మిగతా అందరం చేస్తాను, మన పనులు కాకుండా వేరే పనులు కూడా చెప్పినా చేస్తాను, బట్ ఈ అమ్మాయి చేయట్లో ఎవరు చెప్పట్లా ఎందుకు ఇట్లా అని ప్రశ్నించే ఆలోచన అయితే వస్తుంది. సో అయితే ఇక ఆట మారబోతుంది ఆలోచన వాళ్ళు కూడా అనిపించింది. అట్టగే సుదీప్ కూడా వీళ్ళ దగ్గరికి వస్తే మనం మనలా ఉండాలి, మారకూడదు, అరిస్తే అరుస్తాం, లేదంటే లేదు, అది చూసి జనాలు అర్థం చేసుకుంటారని రేవంత్ అంటారు. అంటూనే చంటి, బాలాజీ లాంటి వాళ్ళు కూడా ప్రతిసారి ఏది వచ్చినా తనపై పడేస్తారంట, వరస్ట్ ఎట్టండి ఏవైనా నాకే వేసేస్తున్నారు, నామినేట్ చేసేస్తున్నారు, ఇకపై నుంచి ఏదైనా అట్లా అంటే ఊరుకోనని కూడా రేవంత్ అంటారు. దీంతో ఎప్పుడైనా ఒరిజినాలిటీ దాచేయలేమనేది సుదీప అంటుంది. ఇంకా తర్వాత రేవంత్ కీర్తి గురించి మాట్లాడతాడు,
మొదటి నుంచి నేనంటే ఆమెకు నెగిటివ్తో ఉంది, అది ఆమె ప్రాబ్లం. నేను గన్తో షూట్ చేసినప్పుడు కూడా ఆమె తిరిగి చేసి నేను చెప్పిందో ఒకటైతే ఆమె ఏదో చెప్పింది అన్నాడు, అందుకే ఆమె లాంగ్వేజ్ ప్రాబ్లం అని ఆదివారం ఎపిసోడ్లో చెప్పాలనుకుని చివరి వరకు వచ్చి ఆగిపోయింది అంటాడు. అయితే కేవలం నెగిటివ్ మాత్రమే చెబుతున్నారు ఇక్కడ, మన గురించి మాట్లాడడం లేదని రేవంత్ అంటాడు. పాజిటివ్ కూడా ఉంటాయి కదా, అది చెప్పట్లేదని. అది కూడా తన విషయంలో అందరూ పెద్దగా ప్రతి విషయం నెగిటివ్నే చెబుతున్నారు చూస్తున్నారని కూడా చెబుతాడు. వేరే వాళ్ళు చేస్తే ఒకలా, నేను చేస్తే మాత్రం అందరూ హైలైట్ చేస్తాను, అందుకే దీనికి ఏం చేయాలని ఆలోచిస్తున్నాను. మహా అయితే ఈ హౌస్లో మాట్లాడడం మానేస్తారు కదా, ఎంతమంది అయితే అవనే అందరూ ఒకవైపు, నేను ఒక్కరిని ఒకవైపు ఉండమంటే ఉంటా, నా వంట నేను వండుకుంటా, నా వంట నేను తింటా అయితే అంటాడంటే తాడో పేడు నా చావు నేను చేస్తా, ఇంకా తగ్గేదే లేదన్నట్టుగా ఉంది. ఇక్కడ రేవంత్ వర్స్ చూస్తే హౌస్మేట్స్ మాట్లాడడం మానేసినా వేరే ఉన్నా సరే నేను మాత్రం సెపరేట్గా ఉంటాను లెక్క చెబుతాడు. మంచి అనిపించుకోవాల్సిన ఉండాల్సిన పని లేదు, ఇక్కడ గేమ్ ఆడడానికి వచ్చు, ఏది పోయేది ఉండదు. ఇక్కడ నుంచి ప్రతి చిన్న విషయం మైండ్కి తీసుకుంటా అక్కడే అడుగుతా, అందరికీ యాంటీ అయినా పర్వాలేదు అని రేవంత్ చాలా క్లియర్గా ఉన్నాడు తను గేమ్ విషయంలో, ఓపెన్గా చెప్పేస్తున్నాడు. అలాగే లాస్ట్ టైం నేహా వెళ్ళింది దుమ్ము దుమ్ము అంటే నన్ను అందులో పెట్టిపోయింది, నాకు పెద్ద ట్రాష్ అనిపించింది, కానీ అది ఇంట్లో వాళ్ళకి బాధ అనిపిస్తుంది, అందుకే నేను నాలా ఉంటేనే బెస్ట్ అది అది నేను అంటాడు. ఎందుకంటే నాకు పని ఇస్తే 2 గంటల్లో చేయాల్సిన త్వరగా ఫినిష్ చేసేస్తాను, మళ్ళీ ఇంకో పని చేయమంటే చేస్తాను, బట్ ఇకపై అట్ట కుదరదు నేను చేయనని చెప్పేస్తా అని రేవంత్ అయితే అంటాడు. అలాగే ఇంకోటి ఏంది, గీతు మన చంటి ఏజ్ గురించి అన్నప్పుడు చూస్తే తప్పనిపించింది, కానీ అవే ఇక్కడ కొన్నిసార్లు కరెక్ట్ అనిపిస్తున్నాయి, కానీ అలా చేయలేకపోతున్నాయి, ఎందుకంటే మనం పెరిగిన వాతావరణం అలాంటిదని పెద్దవాళ్ళకి గౌరవం ఇవ్వాలని ఇవన్నీ మన ఇంట్లో చెప్పారు కదా పెద్దలు అని రేవంత్ ఏదో చెబుతాడు. అలాగే శ్రీహాన్ కూడా ఇక్కడ ఒక మంచి పాయింట్ ఏదో చెప్తాడు. పాయింట్ నేను నైట్ ఎపిసోడ్ రివ్యూ వీడియోలో కూడా నేను ఏదైతే చెప్పారో అదే మాట ఇక్కడ రివ్యూ అయిన పేరు శ్రీహాన్ కూడా చెబుతాడు. అదేంటంటే అక్కడ చంటన్న కీర్తి విషయంలో ఆన్ కెమెరాల మాట కంటే అతను ఆ తర్వాత చిన్నగా నవ్వాడు, దానివల్ల అలా నెగిటివ్గా అనిపించి ఉంటుందని అంటాడు ఇక్కడ. ఇది కరెక్టే, ఆ చంటి నవ్వు వల్ల కావాలని కీర్తి కంటెంట్ కోసం చేస్తుందా అనే అన్నాడనే చూసే వాళ్ళకి అనిపించింది. వాస్తవానికి ఆయన ఫేస్ వేపు చూడకుండా ఎటో ఇలా మొహం దీపకరమణ ఆయన ఏమన్నాడని డైలాగ్ వింటే మామూలుగా ఉన్నట్టు ఉంటుంది, బట్ అది ఎక్స్ప్రెషన్స్ ఫేస్ ఫీలింగ్స్ చూస్తే స్మైల్ చూస్తే కావాలని అన్నాడు అన్నట్టు ఉంటుంది. ఇదే విషయం నేను రివ్యూలో చెప్పాను, ఎగ్జాక్ట్గా ఇదే మాట అక్కడ స్పాట్లో ఉండి ప్రత్యక్షంగా చూసిన శ్రీహాన్ కూడా అదే మాట అయితే చెప్పాడు. సో అట్లాగే గీతుపై మధ్యాహ్నం చాలా గట్టిగా నాగార్జున గారు చెప్పారు కదా, అప్పుడు ఏమో హర్ట్ అయ్యింది, ఆ తర్వాత ఇష్యూపై మాట్లాడినప్పుడు ఆ ఎఫెక్ట్ వల్ల ఏడ్చిందని రేవంత్ అంటాడు. గీతు మళ్ళీ చంటిని ఈరోజు మనిషే కాదు నా దృష్టిలో శాడిస్ట్ అంది, గేమ్ ఆడడం రాని లాక్ చెప్పడం అంటూ ముఖం తిప్పేసి వెళ్ళిపోయింది, ఏ ప్లస్ అడల్ట్ కామెడీ చేస్తాడంది, అలాంటి పెద్ద స్టేట్మెంట్స్ ఎలా ఇస్తుంది అతనిపై అని సుదీప శ్రీహాన్ రేవంత్ మాట్లాడుకుంటారు. ఈమె బంగాళాదుంప కట్ చేస్తే తినలేదని కళ్ళలోనికి వచ్చిందని చెప్పింది కదా, మరి ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్న చంటి లాంటి వ్యక్తిని ఈ ముక్కలో తీసిపడాడు అంటూ అట్లాది ఈ విషయంలో కొన్ని విషయాల్లో ఏకముక్కల తీసిపడేసిందని అంటూ రేవంత్ కూడా అంటాడు, అంటే ఒక వెంట్రుకలెక్క తీసిపడేసిందని. ప్రతిసారి ఒక డైలాగ్ గీతు చెబుతుంది, దిస్ ఈజ్ రియల్ గేమ్, బిగ్ బాస్ గేమ్, ఇలాగే ఆడాలి, బిగ్ బాస్ ఇదే కోరుకుంటాడు అన్నట్టు ఆమె చెబుతుంది కదా, అన్నీ ఆమెకే తెలిసి అలా ప్రవర్తిస్తుందని కూడా అంటాడు, కానీ ప్రతిసారి అది కుదరదు అని రేవంత్ అయితే అంటాడు. అట్లాగే మధ్యాహ్నం బాలా తెచ్చి కూడా చాలా గట్టిగా అరిచాడు అంట, ఆమె గీతు మీద అరిచాడు, దాంతో ఫీల్ అయిందని రేవంత్ చెబుతాడు. అప్పుడే సుదీప్ కూడా వచ్చి ఒక విషయం చెబుతుంది, గీతు ఎవరు ఎంగిలి తినదు, కానీ రోజు అందరి కోసం వచ్చిన బౌల్లో ఎంగిలి చేయిపెట్టి ఎగ్ తీస్తుంటే సుదీప్ కోపంగా చూసిందంట, దాంతో గీపు నవ్వుకుంటూ వెళ్ళిపోయిందంట. సో ఆమె ఎవరు దింది కానీ ఆవిడ ఎంగిల్ చేయొచ్చు అందరి కోసం వచ్చిన ఫుడ్లో ఆ బౌల్లో చేయి పెట్టడం ఏంటనే సీరియస్గా చూస్తే కామ్గా వెళ్ళిపోయిందండి. సో మొత్తానికి ఓవరాల్ కాన్వర్జేషన్ అంతా మిడ్ నైట్ అంతా చూస్తే గీతు మీద రేవంత్ సారథ్యంలో రేవంత్ నాయకత్వంలో వీళ్ళంతా ఒక టీం ఫామ్ చేసేలా ఉన్నారని మాత్రం అర్థమవుతుంది వీళ్ళ కాన్వర్జేషన్ అంతా చూస్తే. అట్టగేక సుదీప సేవ్ అనగానే శ్రీ సత్య క్లాప్ కొట్టేసిందంటూ శ్రీహాన్ రేవంత్ చెబుతారు కదా, తాను వెళ్ళిపోతాడని ఫిక్స్ అయిపోయినా సుదీప చెబుతుంది, కానీ శ్రీ సత్య మాత్రం అబ్బాయి నువ్వు వెళ్ళవు సుదీప అని చెప్పిందంట. అలాగే గీతు కూడా వాళ్ళ ట్రాక్ రాంగ్గా వెళ్ళి ఉంటే అరోహి వెళ్ళిపోతుంది అని అందంట ఆమె కూడా, వాళ్ళ ట్రాక్ బయట వేరేగా వెళ్ళి ఉన్నా మీరు ఉండే ఛాన్స్ ఉన్నాయని కూడా గీతు చెప్పిందండి. సో వీళ్ళ జోష్యాలంటే నిజమయ్యాన లేక వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయిపోతే సుదీప్తో అదే విషయం చెప్తారు. అట్టగే ఆ తర్వాత కీర్తితో సుదీప పెద్దగా మాట్లాడడం లేదు, అంతకుముందు నేహా ఉన్నప్పుడు బాగా క్లోజ్గా కీర్తితో ఉండేదంట సుదీప, ఆ తర్వాత దూరం పెరిగిందని కీర్తి అంటుందంట. దానిపైన సుదీప మెరీనా ఫైమ బెడ్రూమ్లో అందరూ పడుకుండిపోయిన తర్వాత మాట్లాడుకుంటారు, అరోహి వెళ్ళడం తనకే షాకింగ్ అని సుదీప అంటుంది, నేను వెళ్ళిపోతానని ఫిక్స్ అయిపోయిన ఆవిడ చెబుతుంది, అరోహి వెళ్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదని అంటుంది. ఇక్కడ రేవంత్ శ్రీహాన్ గీతు ఇనయ సూర్య ఈ 5 సేఫ్ అని తమ ముందే అనుకున్నామని, వాళ్ళ తర్వాత అరోహి స్ట్రాంగ్ అనుకుంటే ఇలా జరగడం రియల్లీ షాకింగ్ అనిపించేది సుదీప చెబుతుంది. కానీ వాస్తవంగా వీళ్ళు లోపల అనుకుంటున్నట్టు సూర్య స్ట్రాంగ్ అనే భ్రమలో ఉన్నారు,
వచ్చే వారం నామినేషన్లోకి వస్తే వెళ్ళిపోయేలా ఉంది ప్రస్తుతానికి సూర్య పరిస్థితి. అట్లాగే ఆ తర్వాత ఇన్స్టాలో ఎవరికి ఎంత ఫాలోయింగ్ ఉంది అనేది కూడా ఫైమ సుదీప మెరీనా మాట్లాడుకుంటారు. ఫైమ తనకు 3 లాక్స్ పైన ఫాలోవర్స్ ఉన్నారని చెబుతుంది. అట్లాగే మెరీనా 155K తన ఫాలోవర్స్ అని చెబుతుంది. అట్లాగే సుదీప్ అసలు అకౌంట్ లేదు, వచ్చే ముందు ఓపెన్ చేస్తే ఒక 20K ఉందని ఆవిడైతే చెబుతుంది. ఇంకా నెక్స్ట్ అంటే బలాలు ఎంత ఉన్నాయి, ఎవరికి ఎంత సపోర్ట్ ఉంటుందని కూడా ఒక లెక్క అయితే వేసుకున్నా. అలాగే చంటి మీద గీతు చాలా ఆరోపణలు చేసినా ఒక్కరు కూడా స్టాండ్ తీసుకోలేదని ఫీల్ అయ్యాడంటూ సుదీప ఫైమతో అంటుంది. ఆ కిచెన్ దగ్గర కూడా వచ్చి అంటాడు కదా, ఒక్కరు కూడా స్టాండ్ తీసుకో హర్ట్ అవుతాడు కదా. సో అవునక్క నేను అదే అనుకున్నాను ఫైమ అంటుంది. తనతో కూడా చంటి ఆ విషయం చెప్పిన ఫైమ అంటుంది. తను వేరే టీ తేవాలని అడిగినా వదిలేని చంటి అనడంట. కనీసం ఫైమ తన కోసం ఓపెన్ అవుతుందని అనుకున్నారని చంటి ఫైమ అని చూపిస్తూ ఎవరితో ఎవరితోనని అన్నాడంట. అంటే చంటి ఇక్కడ ఎక్స్పెక్ట్ చేశాడు కనీసం ఫైమ అన్నా సరే నా కోసం ఓపెన్ అవుతుందేమో, ఓ స్టాండ్ తీసుకుంటుందేమో అని. అయితే చంటి నన్ను చూస్తే తనకు ఓపెన్ అవ్వాలని ఉన్నా మాట్లాడితే ఏమవుతుందని ఆగిపోయిన ఫైమ అంటుంది. ఆ తర్వాత ఆదిరెడ్డి గురించి వీళ్ళ ముగ్గురు మాట్లాడుకుంటారు, అతను నామినేషన్లో చెప్పే రీజన్ల గురించి మాట్లాడుకుంటారు. సో ఇవన్నీ మిడ్ నైట్ ఎపిసోడ్లో జరిగిన ఇంట్రెస్టింగ్ కాన్వర్జేషన్లు. ఈ వీడియో చూసిన వెంటనే మీకు పార్ట్2 వీడియో కూడా స్క్రీన్పై వీడియో చివరిలో కనిపిస్తుంది, దానిని క్లిక్ చేసి చూడడం మర్చిపోకండి. అది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది నామినేషన్స్కి సంబంధించి.